వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నిత్యం కాంట్రవర్సీల మీద సినిమాలు తీస్తూ డబ్బులు కూడబెట్టుకుంటున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తన ఒపీనియన్ అంటూ తనకు నచ్చిన విధంగా సినిమాలను తీస్తూ వచ్చే వర్మపై ఓ వర్గం ప్రేక్షకులు అసంతృప్తితో ఉన్నారు. అయితే వర్మ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తనకు తోచిన విధంగా సినిమాలను తీస్తూనే ఉన్నాడు. ఆ మధ్య అమరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీ సంటిఆర్ అంటూ నానా హంగామా చేశాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పేరిట ఓ చిత్రాన్ని తీస్తున్నాడు. అలాంటి వర్మపై ఓ సటైరికల్ మూవీ రాబోతుంది. ట్విట్టర్ ఉంది కదా అని ఏది పడితే అది ట్వీట్ చేసేసి ఎంత పడితే అంత, ఎవరిపై పడితే వాళ్ళపై వర్మ సెటైర్స్ వేస్తుంటాడు. ఆత్మకథలు, ఆత్మల కథలు తీసి సొమ్ము చేసుకోవాలనుకోవడం వర్మ వ్యాపార సూత్రం. పైగా వర్మకు మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న గ్యాప్ గొడవల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా హీరోలను కమెంట్లు చేసే వర్మ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై పడ్డాడు. పవన్ అభిమానులలో పవన్ ఇమేజ్ ను, పవన్ పేరును వాడుకోవడం వర్మకి బాగా అలవాటే. అందులో భాగంగానే వర్మ ఇప్పుడు పవన్ పై సినిమా తీస్తున్నాడు. వర్మ సినిమాల వలన ఎంతో మంది హర్ట్ అయ్యారు, అయితే ఎవరు బయటపడలేదు. ఇప్పుడు మాత్రం వర్మ పైనే సినిమాలు తెరకెక్కుతున్నాయి. జొన్న విత్తుల ఆర్జీవి అని ఓ సినిమా తీస్తున్నారు. ఇప్పుడు పవన్ అభిమాని పరాన్నజీవి అనే ఓ సినిమా మొదలెట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఓ సాంగ్ కూడా బయటకు వచ్చేస్తుంది. పవన్ తో ఆట, సింహంతో వేట అంటూ వార్నింగ్ ఇచ్చేలా సాంగ్ ఉంది. ఇప్పుడు వెబ్ సిరీస్ వంత వచ్చింది. శకలక శంకర్ ప్రధాన పాత్రధారిగా డేరా బాబా అనే ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. డేరా బాబా అంటే ఇక్కడ రామ్ గోపాల్ వర్మ. ఆ పాత్రలో శకలక శంకర్ నటిస్తున్నారు. వర్మ పిచ్చి వెర్రి ఈ వెబ్ సిరీస్ లో పుష్కలంగా కనిపించబోతున్నాయట. మసాలా అంశాలు కావాల్సినని ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ పవన్ ఫ్యాన్స్ కి ఫేవర్ గా ఉంటుందని ఓ హింట్ కూడా ఇచ్చారు. శకలక శంకర్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని, తన అభిమానాన్ని ఈ వెబ్ సిరీస్ రూపంలో చూపించబోతున్నాడన్నమాట. ఇక పరాన్నజీవిలోనూ ఆర్జీవిగా కనిపించేది శకలక శంకరే అనే టాక్ ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది. మరి అందులో వర్మని ఎలా చూపిస్తారో చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.